స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. నా పేరు సంతోష్. చాలా రోజుల తర్వాత మళ్ళీ అదే మూడ్లో ఉన్నాను. సంతోషం. మనం జీవితంలో ఎంతోమందిని చూస్తూ ఉంటాం. స్వార్థపరులు, నిజాయితీపరులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, ఇలా ఎంతోమందిని. ప్రతి ఒక్కడి ఎవడి ప్రపంచంలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. కానీ వీళ్ళందరికీ తెలియకుండా అందరి జీవితాన్ని శాసించేది డిజిటల్ ప్రపంచం. సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇలా ఎన్నో. మనం రోజు ఎంటర్టైన్మెంట్ కోసం వాడుతున్న వీటి ద్వారా ఎన్నో స్కామ్స్, ట్రాపింగ్, హ్యాకింగ్, హెరాస్మెంట్స్, ఈ వలలో పడి చాలామంది అమాయకులు బలవుతున్నారు. అలాంటి అమాయకులలో నేను ఒకడిని. అది తెలియాలంటే నా జీవితంలో కొన్ని రోజులు వెనక్కి వెళ్ళాలి. ఉన్నాడు. ఈయన పేరు సుబ్బారావు. ఈయనకున్న ఏకైక డ్రీమ్, గోల్ అండ్ అచీవ్మెంట్ వీళ్ళబ్బాయి. వీళ్ళబ్బాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే ఈయనకి, పాపం వీళ్ళ అబ్బాయి చేసే పనులకి నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. ఇలా మూడు పూట్ల దున్నపోతలా తిని పడుకోడు. అడ్డగాడిదిలా గిడికో ఫోను, ఒక టీవీ, మళ్ళీ ఇడికో ఫ్యాను. ఇదిగోండి, వీడి పేరే సత్తి. నా జిగిరి దోస్తుల్లో వీడొకడు. వీడు పగలేం చేస్తాడో తెలియదు, రాత్రి వీడికేం కనిపిస్తుందో తెలియదు. ఫ్రెండ్స్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. ఎంత అంటే వాళ్ళ అంత తిట్టించుకునే అంత. చిచి 15 సబ్జెక్టులు తప్పి కూర్చున్నాడు. ఎవరికైనా చెబితే చూపు సరిగ్గా కనపడపోయినా కష్టపడి ఇవన్నీ తీసుకొచ్చి పెడతాను. నీ కొడుకు ఏం చేస్తున్నాడని బయట అడిగితే 15 సబ్జెక్టులు తప్పి కూర్చున్నాడని చెప్పాడు. అసలు మనిషి తినలేదేనే తల తీసేసినట్టు గొప్పగా చెప్పుకోవటం. ఉప్పు ఉప్పాల సిగరెట్లు, రాత్రి అయితే బీర్లు. ఓయ్ నన్ను అంటే అన్నావు కానీ మా ఫ్రెండ్స్ అంటే ఊరుకోను. అబ్బో పైన దిగొచ్చారు. నీ ర్యాంక్ ఫ్రెండ్ అన్న చూసి నేర్చుకో. ఓయ్ నువ్వు నన్ను అలా తిట్టావంటే ఇంట్లోంచి వెళ్ళిపోతా. వరబాబు మనసు ప్రశాంతంగా ఉంటది. చిచి సన్నాసాలు గుండు మంట. వీడి పేరు రాహుల్. మా దాంట్లో ఎవడన్నా గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాడంటే వీడొక్కడే. ఏంటి అర్థం కాలేదా? అదేనండి వైన్ షాప్కి. మా దాంట్లో బాగా ఎవరికన్నా ముందు పిచ్చిందంటే వీడికి ఒక్కడికే. వీడేంటి తాగేస్తున్నాడు? వీడి పేరు రాజ్. వీడిని అందరూ బెట్టింగ్ రాజ్ అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? వీడికంటే వీడి బెట్టింగ్స్ని ఎక్కువ ప్రేమిస్తాడు. నీ బాధ నాకు అర్థమైందిరా. దాన్ని నమ్ముకొని ఇక్కడ ముగ్గురు ఉన్నావురా. దించరా రే, దించరా రే, దించరా బాబు. చెత్త నా కొడుకు రోజు రోజుకి ఇసుకిచ్చేస్తున్నాడు. ఏమైందిరా? మా బాబు రోజు రోజుకి ఇసుకిచ్చేస్తున్నాడు రా. కొట్టేద్దాం అనుకున్నా, పెద్దోడు కదా అని వదిలేసా. ఇదిగోండి వీడి పేరు విజయ్. వీడు బయట ప్రపంచం కంటే గేమింగ్ ప్రపంచంలోనే ఎక్కువ ఉంటాడు. వీడికి ఏదన్నా గేమ్ నచ్చితే అది లాస్ట్ లెవెల్ వరకు వాళ్ళు. అంతేకాదండి మా దాంట్లో ఎవడన్నా ఇంటెలిజెంట్గా ఉన్నాడంటే ఆడొక్కడే. చే కాసేపన్న ఇంట్లో ప్రశాంతంగా ఉన్నవరేంట్రా? నువ్వు రోజు చేసేపన్నా కదరా. అరే ఆడు అసలుకే కోపంలో ఉన్నాడు. ఆడి మీద పంచులేస్తావంటారు నువ్వు? తొక్కలేరా నువ్వు మాట్లాడమాకరా. చెప్తా నా కొడుకు అంతా ఇడి వల్లే. ర్యాంకు ర్యాంక్ అని మా బాబు నన్ను దొప్పుతున్నాడు. చూడు ఇప్పటికీ చదువుతున్నాడు ఆడు. యారా పోయిందా చూసేమని చెప్పండిరా ఏరా ఒక్క రోజన్నా ఒక్క బెట్టింగ్ అన్న గెలిచావా నువ్వు నీకెందుకురా బెట్టింగ్లు నవ్వుకోండిరా నవ్వుకోండి ఎవ్రీడే హేజవండి నాకు ఒక రోజు వస్తుంది ఆ రోజు చూపిస్తా ఏయ్ అడన్న గాట్లే గాని ఈ టైం లో కూడా ఎంటర్ నువ్వు రే అదేం కాదురా రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది అందుకే చదువుకుంటున్నాను షిట్ టైం అయిపోతుంది అనవసరం గెలతో సిట్టింగ్ ఎలా రాత్రి ఇదొకటి స్వామి నిన్నే నమ్ముకున్న భక్తున్నయ్యా మా యాదవ అనకూడదులే కానీ 15 సబ్జెక్టులు తప్పికొచ్చున్నాడు అయినా నీకు తెలిసిందే కదా వాడు ఆ గణం నుంచి ఎప్పుడు గట్టెక్కుతాడు నువ్వే చూడాలి స్వామి వాడు నా గణం నుంచి గట్టెక్కిచ్చేలాగా నిన్నే నమ్ముకున్నానయ్యా అంతా నీ దయ్యా చాలా టైం అయిపోయింది బాబు అంకుల్ లాగున్నాడు అంకుల్ అంకుల్ బాగున్నారా బాగున్నా బాబు నీ గురించి అందరూ చూస్తున్నారు బాబు బాగా చదువుతావని మంచి ర్యాంకర్ వంటగా నీ ఇలా ఉండాలి బాబు థ్యాంక్స్ అంకుల్ మరి మా యాదవులకి ఎలా తగలట్టాడు సన్నాసి 15 సబ్జెక్టు తప్పు కూర్చున్నాడు ఎవరికని చెప్పను నా తల తీసేసినట్టుంది నువ్వు బాగా చదువుతావుగా కొంచెం మా యాదవ్ చెప్పు బాబు ఏంటి బాబు కంగారు పడుతున్నా అదేం లేదు అంకుల్ అంటే ఎగ్జామ్ ఉంది అందుకని ఎగ్జామా మరి మా యాదవ్ లేదా కొడుకున్నాడు సన్నాసిలాగా లేదంకుల్ అందరికీ ఉంది ఆగు బాబు మా సన్నాసి ఫోన్ చేస్తా హలో ఏరా సన్నాసి నిద్రలేసావా ఎగ్జామ్ ఉందంటగా ఎవరు నీకు చెప్పింది ఆ ర్యాంక్ ఫ్రెండ్ గాడేనా అయితే తెలుసు అన్నమాట తెలుసుకోడు పడుకున్నాడు నువ్వు మనిషి కాదురా కడుపుకు అన్నం తినేవాడు అయితే రోషం పోసుకుంటారా చిక్కులేని బా వెళ్తున్నా ఎప్పుడో బయలుదేరిపోయా దారిలో ఉన్నా సాగు అంకుల్ టైం అవుతుంది వెళ్ళాలి నేను సారీ బాబు నువ్వు వెళ్ళి ఉంటే గింటేలాంటి కొడుకుంటా నాకేమో కళ్ళు కనిపించావు ఇది తాగుబోతు నా కొడుకు సరిగ్గా తీసుకెళ్తున్నాడో లేదు ఎరా రోజు లోడ లోడ వాగుతూ ఉండవు, వాళ్ళేంటి సైలెంట్గా ఉన్నా? ఏం లేదులే పోనీ. ఎరా బండాగిందా? ఏ నీ కళ్ళు కనిపించట్లేదా? ఓ నీ కళ్ళు కనపడవు కదా, సారీ. ఎరా ఎట్టాగా ఆగిందిగా, ఆగు పాట పాడొస్తా. సరే. ఒరే చెత్త నా కొడక, ఇటు కాదురా అటు పోయిరా. అటంటావా? ఓ అట్ట కానిద్దాం. ఏంట్రా ఫేస్ అలా పెట్టావు? ఏం లేదురా, ఇవాళ ఎగ్జామ్ రాసొచ్చా. నువ్వు ఎగ్జామ్కి వెళ్ళావా? ఇదేదో విచిత్రమేరా. అయితే ఇవాళ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదురా. నువ్వు రాస్తే విచిత్రం కానీ రాయిపోతే విచిత్రం ఏముందిరా, ఇదంతా మామూలేగా మనకి. చా అంతా ర్యాంగడ్ వాళ్ళరా. అవును వాడికి ఫోన్ చేసావా? లేదురా చేయలేదు. చేయడికి సిట్టింగ్ టైం అవుతుంది. చెప్పరా. ఎరా చదువు బిడ్డ, చదువుకుంటున్నావా? అదేం లేదు. సర్లే సర్లే, సిట్టింగ్ టైం ఉంది తొందరరా. సరే సరే సర్లే, దీన్ని చూసుకుంటా వెళ్దాంపా, చేసేదేముంది. సరే. ఈరోజు ఎంత తాగుతారో అంత తాగండి రా, ఎంత తింటారో అంత తినండి రా. ఈరోజు ఖర్చు అంతా నాదే చెప్పాగా, ఎవ్రీ డే కాసేవన్ డే అని. ఆ మొక్క ముందే చేస్తే ఫుల్ తెచ్చేవాడు కదా. అబ్బో తెచ్చావులే, పిలిచిన గంటకు వస్తాడు వీడు, తెస్తాడంట. తొక్కలే తొక్కలో బండి ఆర్టీసీ బస్సులో ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. ఆ సంగతి వదిలే, వీడేం చేశాడు తెలుసా నీకు? ఎప్పుడో వరల్డ్ కప్ గెలిచినప్పుడు కొన్నా అద్దాలు, ఇప్పుడు దాకా వాడిలేదు వాటిని, ఇప్పుడన్నా వాడరా. ఎందుకు మా ప్రాణాలు తెస్తా. సర్లే ఏంటి సార్ గారు బుద్ధి చదువుకుంటే వాళ్ళు చడిగిన దిగారు. ఎవరా అమ్మాయి? అదేం కాదులేరా, అయినా నీ అంత లవర్ బాయ్ అయితే కాదులే. ఇది నిజంరా, మనోడికి అమ్మాయిలంటే పిచ్చ లైక్. ఈ అమ్మాయిలు గోలా వేస్ట్ రా, మనకు బెట్టింగ్ ఉంటే చాలు. బొక్కలే, వీడికి వచ్చే బెట్టింగ్ డబ్బులతో ఒక బీర్ బాటిల్ కూడా రాదు. సర్లే గాని మనోడు అమ్మాయిని పెట్టాడు రే, సిగ్గుపడుతున్నాడు. అసలు నా పిక్స్ ఎందుకు తీసుకుంటుంది, ఎందుకని అంత టార్చర్ చేస్తుంది పిక్స్ దగ్గర? పోనీ తొందరపడి నేను సెండ్ చేశానా? సెండ్ చేయకపోతే నోట్ పిక్స్ పంపిస్తుందేంటి? అసలు ఇది అమ్మాయా ఇంకెవరైనా? అనవసరంగా అమ్మాయి దగ్గర లాక్ అయ్యానా? పోనీ ఏమర్థం కావట్లేదే, ఏం చేయాలి ఇప్పుడు? దీని దగ్గర లాక్ అయ్యానే, ఈ పాటికి అందరు చూసేసి ఉంటారు. నేను ఎవరికి చెప్పినా నమ్మరు. ఇది ఎవరికి చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? మొత్తం కావట్లేదే. వెంకటరావు చెప్పు, ఇట్రా ఇట్రా, నీ గురించి బాగా గొప్ప చెప్పాను కదా, బాగా చదువుతామని. చిచి, నీ పుట్టారండి వాళ్ళకు ఏంటి, చదివే సరిపోదయా, దాని దాకా ఇన్నది జ్ఞానం ఉండాలి. చిచి, నీవే మా ఎదవే మెరుగు. వెళ్ళు. ఇంకా నేను బతకూడదు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఆ ఒక్క క్షణం ప్రపంచం అంతా తలకిందులైనట్టు అనిపించింది. ఆ క్షణం ఆ పెయిన్ ఎవరితో షేర్ చేసుకోవాలని తెలియక ఉక్కిరి బిక్కిరైన నైట్ అది. నాలాగా ట్రాప్కి గురైన వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే పెయిన్ I never forget in my life. Ever and ever. హలో మామా, హలో ఏంట్రా ఇంకా నిద్ర లేగలేదా? చెప్పరా ఏంటి అలా మాట్లాడుతున్నావు? అదేం లేదు, ఇవాళ నా బర్త్డే తెలుసా? ఓ అంతేలేరా, మా బర్త్డే ఎందుకు గుర్తుపెట్టుకుంటావు? ఇవాళ హడావుడి మామూలుగా ఉండదు, వస్తాను, రావాలి మరి తొందరగా. తప్పకుండా వస్తాను. సరే ఓకే. అసలు నా పిక్స్ ఎవరన్నా చూసారా ఫేస్బుక్లో? అసలు నా పిక్స్ ఎవరికన్నా వెళ్ళి లేదా నన్ను భయపెడుతుందా? పోనీ సత్తి ఏమన్నా చూసాడు అంటే చూసిన వాళ్ళకి మాట్లాడలేదు మార్నింగ్, లేకపోతే సత్తి యాక్ట్ చేస్తున్నాడా? ఎరా ఏంట్రా నీ గోలా? మిగిలితే ఉంచు, వేస్ట్ చేయమాక. నైట్ సిట్టింగ్లో పనికి వచ్చింది కారా, అనవసరంగా దానికి డబ్బులు దండకెందుకు? సరే సరే ఉంటా, బాయ్. రే సంతోష్, ఏంట్రా ఎక్కడ ఉన్నావు? ఏం లేదురా, సత్తిగాడు అక్కడ ఆడవాడు చేస్తాంటే సాయంత్రం పార్టీ అయితే ఆడేంటి ఇప్పటి నుంచి ఆడవాడు చేస్తాడు? వెళ్దాం అక్కడికి. ఫేస్బుక్ ఒకసారి చెక్ చేస్తే ఫొటోస్ వచ్చినాయో లేదో క్లారిటీ వస్తుంది. రే ఒకసారి నీ ఫోన్ ఇవ్వ. రే నాకు నువ్వు ఆ ఎయిర్టెల్ తెప్పితే ఎవరు చేస్తారా మెసేజ్లు? నువ్వు చూస్తాను తెప్పితే తీసుకోమా, బా వెళ్దాం బా అక్కడికి. నేను వస్తాను పద. సరే అంటే వీడికి సత్తిగాడికి ఎవరికి పిక్స్ రాలేదన్నమాట. అయినా బర్త్డేకి వెళ్తే క్లారిటీ వస్తుంది. హాయ్ రా మావా, హ్యాపీ బర్త్డే రా సత్తి. ఎల్లోడే నువ్వు. హ్యాపీ బర్త్డే సత్తి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. వీడికి ఇంకా పిల్లదనం బాగాలేదురా. పార్టీ మాత్రం మంచి రేజ్ ఉందన్న బెట్టింగ్లా పెట్టావురా. ఎరా ఎలా ఉన్నాయి ఏ రహమాన్ పాటలు? ఏ రహమాన్ గురించి వస్తాడరా? రెండు డీ సాంగ్స్ అవి. ఓ ఓకే. ఏం మావా వచ్చినప్పుడు చూస్తాను మా బ్యాండ్ ఎదురా వస్తుంది మావా. అందివే రాకపోవాలి చెబుతా. రే మావా లైట్ ఆఫ్ చేద్దాం, వాడి క్యాండిల్ ఇచ్చినప్పుడు నేను పిక్స్ తెస్తా. రే వాడికి అసలే కళ్ళు కనిపించవు, కేక్ అనుకుని ఎవడో కేక్ కోసినా పోతారు వాడు. నువ్వు కదా ఆగు. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday to you Rasati. Nokra happy birthday Rasati, happy birthday, happy birthday Rasati. Hey చూడు, ఆడా నువ్వారా? ఫేస్ ఏంట్రా అలా పెట్టా? ఏముందిరా, రాత్రి అంతా చదివి ఉంటాడు. ఏం లేదు మామ. Yeah. Okay. రే వచ్చినప్పుడు వస్తున్నాను వదలన్నావేంటి? ఏమైంది అసలా? రే ఏంట్రా ఏమైంది? అమ్మతో గొడవా? ఫోన్ ఇటీ ఏంట్రా ఇది? ఏమైంది అసలా? ఏమైందిరా? చెప్తా రే ఈ అమ్మాయి ఎవరో కాంపిటీషన్ చేశాను అనుకుంటారా? అయినా అడగని పిక్స్ ఎందుకు పంపేవరా? ఆగంట్రా, ఇది ఖచ్చితంగా అమ్మాయితే కాదు. ఎవరో కావాలని కానీ లేదా చాలా మంది సైకో బిహేవియర్తో ఇలా ఫేక్ అకౌంట్స్ గురించి స్టాప్ చేస్తున్నారా? ముందు మనం అకౌంట్ డెజర్ట్ చేయాలి. అలాగే వీడి అకౌంట్ ఫస్ట్ మెంబర్స్కి మాఫ్లిక్ సెండ్ చేశారు. అర్జెంటుగా మెసేజ్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ముందు మీరంతా వీడి అకౌంట్ కన్ఫర్మ్ చేసేయండి. అలాగే మీ ప్రొఫైల్ నేమ్స్, మీ డీపీస్ కూడా చేంజ్ చేసేయండి. ఆ ఫేక్ అకౌంట్ కాడికి రిక్వెస్ట్ పెట్టండి. మనం రిక్వెస్ట్ పెట్టిన వాడు యాక్సెప్ట్ చేయాలిగా, లేదా ఆ ఫేక్ అకౌంట్ని ఎలా ట్రేస్ చేయగలం? ఇలాంటి ఫేక్ అకౌంట్స్కి ఏ రిక్వెస్ట్ ఇచ్చినా విత్ ఇన్ నో టైం యాక్సెప్ట్ చేస్తారు. సో మీరంతా వాడికి మెసేజ్ చేస్తూ వాడిని యాక్టివేట్లో ఉంచాలి. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడరా, అతనికి ఎక్కువ డీటెయిల్స్ ఇస్తాను. రేపు మార్నింగ్ కల్లా డెలివరీ చేసి మనకి జీపీఎస్ ఓకే చేస్తాడు. వాడు ఎవడో మనకు తెలిసిపోతుంది. ఓకేరా రేపు మార్నింగ్ వెళ్తాం. టేక్ కేర్. బాయ్రా. ఓకే బాయ్రా. Let's start. Okay. Hey, ఏంట్రా క్యాప్ పెట్టా? సినిమా చుట్టదా? డైరెక్టర్ అటువంటి ఈ మాత్రం ఉండాలి. Let's go. Okay. రే చూపిస్తాను. రే లొకేషన్ ఇక్కడే ట్రేస్ అవుతుందిరా. రే ఇక్కడ దగ్గరలో చాలా లొకేషన్ చూపిస్తుందిరా. రే సిగ్నల్స్ వచ్చినాయిరా. థ్యాంక్ గాడ్. పదండి. రే ఇది మా ఫ్రెండ్ గా లొకేషన్ లో ఉందిరా. అంటే బడీస్ అంటావా? ముసుకుని పదరా. రే ఇది మళ్ళీ మన ఫ్రెండ్ గా లొకేషన్ చూపిస్తుందిరా. అర్థమైందిగా, పదండి అయితే. హే హాయ్, మీరేంట్రా ఇక్కడ? చెప్తాలే, లోపల పదరా. రండిరా, రండి లోపల రండి. రే నీ ఫోన్ ఎవరా? ఫోనా? నా ఫోన్ మీకెందుకురా? అయినా ఫోన్ అనేది ఒకటి పర్సనల్ రా, దాన్ని ఎవరా? రే ట్రాప్ చేసింది విడేరా. నేను చెప్పాను కదా ఈడేనని. ఈడాడు. नहीं, ఎందుకు చేసావురా? ఎందుకు చేసావు? ఇనుము విరగనేమి ఇనుమారు ఉమ్మారు కాచియతకవచ్చు క్రమముగాను మనసు విరగనేమి మది చేర్చరాదయ విశ్వదాభిరామ. నేనేమో నేనే వాడి వల్ల నా మనసు విరిగిపోయింది. ఏ అరవకు అరవకు. నేనే నేనే. ఎస్ ఐ యామ్ ద ప్లేటీ ఫకింగ్ ట్రాబర్. ఎందుకంటే నేను గెలుపు చివరంచులో ఉన్న ప్రతిసారి నా నుండి నా గెలుపుని లాక్కున్నాడు వాడు. ప్రాణమైన నా ప్రేమని వాడి ప్రేమగా మార్చుకున్నాడు వాడు. వాడు చిరునవ్వున విన ప్రతిసారి నా గుండెల్లో నిప్పురవ్వలెగసేయి. నా ప్రతి సంతోషానికి అటువాడే, నా ప్రతి ఓటమికి కారణం వాడే. ఆనందం అనే పదాన్ని నా జీవితంలో లేకుండా చేశాడు వాడు. అందుకే వాడంటే నాకు కోపం, అసూయ, అసహ్యం. నాకు మనశ్శాంతి లేకుండా చేసిన వాడికి వాడిని నవ్వు దూరం చేద్దాం అనుకున్నాను. అమ్మాయిలా మాట్లాడాను, ఆనందపడ్డాడు. ప్రేమ అన్నాను, పిచ్చోడైపోయాడు. ఫోటోలు తీసుకున్నాను, మార్ఫింగ్ చేశాను, డబ్బులు వాడుకున్నాను. చివరికి వాడికి నిద్ర పట్టాలన్నా భయపడేలా చేశాను. ఎప్పుడైతే వాడి మొహంలో నవ్వు తగ్గిందో నాలో ఆనందం ఇంకా మొదలైంది. ఇంకా ఆనందపడాలనుకున్నాను, వాడిని ఇంకా బాధ పెట్టాలనుకున్నాను. ఈలోపే దొరికిపోయాను. నేను అనుకున్నంత వేస్ట్ గాలి కాదురా మీరు, పర్లా బాగానే పడేశారు. అసలు నిన్ను దీనికారా ఇదంతా చేసింది. సైకోలా బిహేవ్ చేసావు కదరా. ఒక్కసారి నా ప్లేస్లో నువ్వు ఉండుంటే ఆ భయం, బాధ ఎలా ఉంటుందో తెలిసేది. నా ఒక్కడి విషయంలోనే కాదు, ప్రపంచంలోని ఇలాంటి సైకో యాటిట్యూడ్ ఉన్న వాళ్ళ వల్ల, మీరు చేసే ట్రాపింగ్, హ్యాకింగ్ వల్ల ఎంతమంది చిత్రహింసను అనుభవిస్తున్నారు తెలుసా. ఒక వ్యక్తిని పర్సనల్గా ట్రాప్ చేసినప్పుడు తను అనుభవించే బాధని ఫ్యామిలీతో చెప్పుకోవాలంటే భయం, ఫ్రెండ్స్తో చెప్పుకోలేక, సొసైటీలో ఇలా జరిగిందని తెలిస్తే ఏమనుకుంటారన్న భయం, ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పాలో దిక్కుతోచక ఎంతోమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. కేవలం పైశాచిక ఆనందం కోసం నీలాంటి సైకోలు సంబంధం లేని వాళ్ళని కూడా బలి చేస్తున్నారు. నువ్వు ఇంత చేసినా నేను ఎందుకో తెలుసా, నేను కొట్టకుండా ఆపింది నువ్వు మారుతావనే ఆశ. ఇప్పటికీ నేను నిన్ను ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యి చెప్తున్నా. చెప్పరా మారడరా, పదవల్లా. కొట్టేస్తారా? ఏ ఎదురు నువ్వు ఆశపడతా ఆడ ఎందుకు అతనంటే తెలియకుండా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా, నిజంగా నువ్వు అంత ఇబ్బంది పడతావు నేను అనుకోలేదు. ఐఎమ్ సారీ. వదిలేమా, నేను ఆ రోజే మర్చిపోయాను. సరే కూల్ మామా, సాయంత్రం సిట్టింగ్ వేద్దాంలే. ఎందుకు నాశనం అవుతా, బెండస్ పెట్టి తగ్గుతా. చూసావా, కిలో చికెన్ 300 అంట. సంతోష్ ఎలా ఉన్నావు? Sorry ra, no filo to na nan kulit ra. Ray, nito adukoalanpichindi, adukunnani needpichalanpichindi, needpichanik sorry chapalanpichindi chapesa. That's it. Anta maatrana nenu maripoyana anukunte maatram. Ray, adi nee moorkhatham ra. Nito nakemayipindi. నేను ఇంకో గేమ్ స్టార్ట్ చేయబోతున్నా. చూస్తావు బాయ్. లే మామ, ఈ న్యూస్ చూసావా? ఏమైందిరా? ఆడి గురించి న్యూస్లో పడిందిరా. బ్రేకింగ్ న్యూస్: చిత్తూరు జిల్లాలో వరుసగా జరుగుతున్న దారుణ హత్యలు మరియు కిడ్నాప్స్. పోలీసుల దర్యాప్తులో సైకో కిల్లర్గా అంచనా. నిందితుడి ఊహా చిత్రాన్ని బయటపెట్టిన పోలీసులు. ఎక్కడ కనిపించిన సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాల్సిందిగా జిల్లా ఎస్పీ విజ్ఞప్తి. చూసారు కదా, ఫ్రెండ్ కదా, బాబాయ్ కదా, పిన్ని కదా అని వదిలేస్తే నా టార్గెట్ అయిపోయింది. నెక్స్ట్ మీ టార్గెట్ అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళని అస్సలు వదలదు, నరికేసేయండి.